చాలా మంచి మాట చెప్పారండి. మరొక కాల్ తీసుకుందాం. హలో. హలో అండి, నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను చెల్లెలు నిన్ను మాట్లాడుతున్నాను అండి. ఓకే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. మీ ప్రశ్న ఏంటో అడగండి. చెప్పండి అమ్మా, టీవీ చూస్తూ మాట్లాడకండి, డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. చెప్పండి. గురువు గారు నమస్కారం అండి. చెప్పండి అమ్మా, చెప్పండి తల్లి. నా పేరు అనుజారాణి అండి. 9 రోజులు వినాయకుని పూజిస్తాం కదండి నవరాత్రుల్లో. 9 రోజులు ఏ విధంగా నైవేద్యం పెట్టాలి? మామూలుగా గణపతికి ఎప్పుడూ కూడా ఉండ్రాళ్ళు, బెల్లము, చెరకులు, తర్వాత ఈ వెలగ పండ్లు, అరటి పళ్ళు, ఇవన్నీ ఇష్టమమ్మా. వీటిలో మీకు వీలును బట్టి రోజు మహానైవేద్యము చెయ్యగలిగితే పాయసము, వడపప్పు ఇలాంటివి పెడితే సంతోషమే. ఒకే విధమైనది కాకుండా రోజు ఒక విధమైన పాయసం చెయ్యవచ్చు. ఒకరోజు శనగపప్పు పాయసం చెయ్యవచ్చు, బియ్యం పాయసం చెయ్యవచ్చు, పెసరపప్పు పాయసం చెయ్యవచ్చు. ఇట్లా ఏ విధమైనటువంటి పప్పుతోనైనా ఒక పాయసం చెయ్యవచ్చు రోజు. ఇలా చిత్రాన్నము, ఏ విధమైనటువంటి భక్ష్య భోజ్య చోష్య లేహ్యములన్నారు అంటే షడ్ రసోపేతమైనటువంటి భోజనం. మనం ఎలా తింటామో భగవంతుడికి అలా నివేదనం చెయ్యాలి. ఏదో ఒకటి భగవంతుడికి చాలే అనుకోకూడదు. మనకు ఎంత శక్తి ఉంటే వీటి కోసం మనం చాలా శ్రమపడి ఏదేదో చేయవలసిన పని లేదు. మీకు కలిగినంత వరకు ఏది మీకు ఇంటిలో సుసాధ్యముగా సుసంపన్నముగా ఉన్నదో దానిని భగవంతుడికి నైవేద్యము పెట్టాలి.